ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ టైం నేను సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ యొక్క ఇంపార్టెన్స్ దాని గురించి ఒక వీడియో తీయటం జరిగింది అయితే ఆ వీడియో కింద కామెంట్స్ లో కానివ్వండి మేము ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి లో కానివ్వండి చాలా మంది క్వశ్చన్స్ అడగటం జరిగింది ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఉన్న కరెన్సీ నోట్లని ఎక్కడ సేల్ చేయాలి ఎంతకి సేల్ చేస్తే బాగుంటుంది అసలు దీంట్లో ఎలాంటి కేటగిరీస్ ఉంటాయి అని అడిగారు పైగా దీన్ని చేయాలి అని చాలా మంది ఈమెయిల్ చేసి మరి అడిగారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో తీయటం జరిగింది ముందుగా అన్ని సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్స్ కి ఒకేలాంటి వాల్యూ ఉంటుందో లేదో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నా అన్ని సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్స్ కి ఒకేలాంటి వాల్యూ ఉండదు ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్ ని గనక చూస్తే సిరీస్ ఆఫ్ నంబర్స్ నైన్ ఉంటాయి నైన్ సిరీస్ ఆఫ్ నంబర్స్ లో ఫస్ట్ త్రీ నంబర్స్ ఎప్పుడు కూడా రెండు రెండు న్యూమరిక్ ఉండి ఒకటి ఆల్ఫాబెట్ ఉంటుంది సో ఆ త్రీ నెంబర్స్ ని తీసేస్తే మిగతా సిక్స్ లో గనక సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ ఉండి మిగతా త్రీ సిరీస్ లో ఏదైనా ర్యాండమ్ నంబర్స్ ఉంటే వాటికి వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఒకవేళ ఫస్ట్ త్రీ డిజిట్స్ జీరో 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 ఉండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే లేదా ఫస్ట్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండి లాస్ట్ త్రీ డిజిట్స్ జీరో 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 ఉంటాయి ఈ టూ కేటగిరీస్కి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది ఫ్రెండ్ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండి మిగతా త్రీ డిజిట్స్ కనుక ఏవైనా ర్యాండమ్ నెంబర్స్ ఉంటే దానికి వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది అదే సెవెన్ ఎయిట్ సిక్స్తో పాటు ముందు త్రీ నెంబర్స్ కానివ్వండి వెనక త్రీ నెంబర్స్ కానివ్వండి జీరో 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 ఉంటే దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది ఇకపోతే లాస్ట్ కేటగిరీ చూస్తే కనుక మీకు ఉన్న సిక్స్ లో కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ టూ టైమ్స్ రిపీట్ అయ్యి అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ రిపీట్ అయ్యి కనుక వస్తే దీని విలువ అన్నింటి కంటే ఎక్కువగా ఉంటుంది సో ఇలాగా త్రీ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి ర్యాండమ్గా గా ఉండటం లేదా జీరోస్ ఉండటం లేదా రెండు టూ టైమ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ రిపీట్ అవటం ఈ కేటగిరీస్ బట్టి మీ దగ్గర ఉన్న నోట్ వాల్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈబే లో ఒకసారి ఈబే డాట్ ఇన్ వెబ్సైట్ కి వెళ్ళి సో ఒకసారి ఈబే డాట్ ఇన్ కి వెళ్ళి సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ కరెన్సీ అని టైప్ చేస్తే మీరు చూస్తే లాస్ట్ లో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండి ముందు త్రీ డిడిట్స్ ర్యాండమ్ గా ఉన్న నంబర్స్ ఉన్నాయి దానికి థర్టీ థౌసండ్ వాల్యూ అయితే ఇచ్చారు ఇంకా అలాగే సర్చ్ చేసి వెళ్తూ ఉంటే ఇంకోటి ట్వంటీ రూపీస్ నోట్ ఉంది దానికి కూడా లాస్ట్ లో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంది ముందర త్రీ డిజిట్స్ ఏమో ర్యాండమ్ నంబర్స్ ఉన్నాయి దానికి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ దాదాపు సిక్స్టీ థౌజండ్ రూపీస్ వరకు వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇదేమి నేను క్రియేట్ చేసింది కాదు ఈబే డాట్ లోకి వెళ్ళి మీరు సర్చ్ చేస్తే మీకు కనపడుతుంది సో సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్ గనక ముందర వెనక ఉండి దానికి రిమైనింగ్ త్రీ డిజిట్స్ నంబర్స్ ఉంటే వాటి వాల్యూ థౌజండ్స్ లో ఉంటుంది ల్యాక్స్ లో కాదు ఇంటర్నెట్ లో కొన్ని న్యూసెస్ మనకి ల్యాక్స్ లో ఉంటాయి అని కూడా చెప్పారు సో ల్యాక్స్ లో అయితే ఉండవు ఫ్రెండ్స్ ల్యాండమ్ నంబర్స్ ఈ కేటగిరీ వన్ కి సంబంధించిన వాటికి అయితే థౌజండ్స్ లో మాత్రమే విలువ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్ పైన కనుక ఈ నంబర్ ఉండి దానికి మీకు నచ్చిన ప్రైస్ వేయండి నచ్చిన ప్రైస్ అంటే కూడా మళ్ళీ ఒకవేళ నేను చెప్పిన కేటగిరీస్ లో ఫస్ట్ కేటగిరీ నెంబర్స్ ఉంటే థౌజండ్స్లో వేయండి అది కూడా మీ నోట్ విలువ బట్టి కొత్త ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ హండ్రెడ్ రూపీస్ నోట్లు అయితే వాటి విలువ తక్కువగా ఉంటుంది పాత ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ మరియు వన్ రూపీ నోట్ కూడా ఉంది వాటి మీద కనుక ఉంటే మీకు ఎక్కువ వాల్యూ ఉంటుంది దాదాపు వన్ ల్యాక్ వరకు ఉంటుంది మీకు నచ్చిన అమౌంట్ వేసి పెడితే వాళ్ళలో బార్గెనింగ్స్ కూడా జరుగుతాయి ఈ అకౌంట్లో దాని తర్వాత సెకండ్ కేటగిరీ జీరోస్ ఉంటే దానికి నుండి ఫైవ్ లాక్స్ లోపు అమౌంట్ వస్తుంది దాని తర్వాత ఇన్ కేస్ రెండు సార్లు సెవెన్ ఎయిట్ దానికి కాస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈబే అకౌంట్ ని ఈ బే అకౌంట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక పైన సెల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ సెల్ పైన క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫోటోని అప్లోడ్ చేసి మీరు కావాలనుకున్న డిస్క్రిప్షన్ ని పెట్టి ఓకే క్లిక్ చేస్తే చాలు మీ దగ్గర ఉన్న కరెన్సీ కూడా ఈబే అకౌంట్ లో సెల్ చేయడానికి అప్లోడ్ అవుతుంది సో మీరు మీరు చేయాల్సిందల్లా ఇలా అప్లోడ్ చేసినప్పుడు యాక్టివ్ గా ఉండే మొబైల్ నంబర్ ఒకటి ఇవ్వాలి దాని తర్వాత మీ ఇమెయిల్ ఐడి కూడా సరైనది ఇవ్వటం చేయాలి అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి